వెల్కమ్ టు ఆలీతో సరదాగా గురువా గురువా సెంటిమెంట్ సుబ్బయ్య గారు అది మీరిచ్చింది యాక్షన్ అని చెప్పింది ఏ సినిమా మీది మూడు ముళ్ళ బంధం అప్పటికి మీ మూడు ముళ్ళు వేస్తారా వేసాను అది మీ సక్సెస్ అంటారా అది సక్సెస్ కాదు పెద్ద ఫ్లాప్ అది మూడు ముళ్ళు బంధం ఫ్లాప్ అయిందా అంటే తొందరపడి కోయిల ముందే కూసిందని చిరంజీవి గారి సినిమా ఆఫర్ మీకు ఎలా వచ్చింది హిట్లర్ ఏటి మోహన్ గారు హిట్లర్ సినిమా చూడటం జరిగింది మలయాళం డైరెక్షన్ చేయాలన్నారు అయ్యా భగవంతుడు అదృష్టం ఈ అన్నాను పోయి అంటే గురుగారిని కలిసి చిరంజీవి గారిని ఎక్కువ మీరు ఏ హీరోతో ఎక్కువ సినిమాలు చేశారు రాజశేఖర్ ఫస్ట్ ఫిల్మ్ ఏది మీది కాంబినేషన్ ఇద్దరు ఫస్ట్ సినిమా అరుడే కిరణం ఓహో అన్న కిరణం 150 సాగింది తర్వాత అన్న ఒకటి మనసున్న మహారాజు సూర్యుడు ఒక రకంగా చెప్పాలనే నేనే ఎక్కువ కోటి రామకృష్ణ గారు నాకంటే ఒకటి ఎక్కువ తీశారు అనుమానం మీరు చేసిన ఒక అద్భుతమైన సినిమా స్టోరీ విషయంలో మీరు బాగా బాధపడి ఇక వద్దు ఇండస్ట్రీ వెళ్ళిపోదాం అనుకున్నారంట ఏ సినిమా అది హీరో వచ్చి జగపతి బాబు ఇంద్రజా హీరోయిన్ 4 సినిమాలు అమ్మాయి చేశారు ఎవరితో సౌందర్య అమ్మాయి అయితే కరెక్ట్ ఇంద్రజిత్ బుక్ చేశాడు ఆయన సార్ మీరు ఇన్ని హిట్లు ఇచ్చారు కాలి ఇది పోయి ఏమో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాప్ లీడ్ డైరెక్టర్స్లో ఒక ఆయన ఆయన శిష్యుడు ఆయన ఎవరంటే బోయపాటి శ్రీనివాస్ గారు చూసారా ఈ మధ్యకాలం తను తీసిన సినిమాలు ఏమైనా నా స్కూల్ అంతా సెంటిమెంట్ అయితే అతని స్కూల్ అంతా నరకడమే ఎందుకురా బాబు ఈ సినిమా ఒప్పుకున్నాను అనుకోని సినిమా ఏదన్నా ఉందా బాలసుబ్రహ్మణ్యం గారు దాసరి నారాయణరావు గారు కింగ్స్ ఇండస్ట్రీలో అంతేగా ఈ రైటర్ ఏం చేసేవాడు ముందుగానే పోయి బాలు గారికి చెప్పే అంటే ఆయన నవ్వేవాడు దాసరి గారికి చెప్తే ఆయన నవ్వేవాడు ప్రొడ్యూసర్లు అయితే వాళ్ళు నవ్వేవాళ్ళు నేను నాకు మాత్రం నవ్వు వచ్చేది కాదు పర్వతాలు పానకాలు పర్వతాలు అలాగే పెళ్ళంటే 100 ఏళ్ల పంట ఆ క్యారెక్టరు బాలు గారు కరెక్ట్ కాదు దానికి సూపర్ బాబయ్య డైరెక్టర్ని అందరూ చెప్తాం 10 సార్లు చెప్తాం 11 సార్లు చెప్తే నువ్వు వదిలే పోరా రాజశేఖర్ గారు యాంగ్రీ యంగ్ మ్యాన్ కదా యాక్షన్ మూవీస్ చాలా చేస్తారు సో అట్లాంటి రాజశేఖర్ గారితో మీరు అన్ని ఫ్యామిలీ సినిమాలు తీస్తారు మా అన్నయ్య అనే సినిమాకి నన్ను డైరెక్టర్గా పెట్టుకొని తన హీరోగా నెల అయిన తర్వాత సుబ్బయ్య గారు మీరు ఏమనుకోవచ్చు మా అనుకోండి అంట కానీ తన సొంత సినిమా మీ ఈటీవీలో